కౌంటింగ్ రోజు ఏజెంట్ని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. దాంతో భాగంగా 15 మందిని మనము మెన్షన్ చేసి వాళ్ళ యొక్క వివరాలు వారి యొక్క డేటా తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరి వాళ్ళు పోలీస్ కేసుతో సహా ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి చివరి మూమెంట్లో కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఒక అభ్యర్థిని అంటే ఒక పర్సన్ని అంటే 14 మందికి మాత్రమే పిలిచడం జరిగింది. అంటే ఒక ఏజెంటు ఎంత జాగ్రత్తగా ఎంత మెలకువగా లోపల ఉండాలి. మిషన్ ఓపెన్ చేసిన తర్వాత మిషన్ మీకు చూపించి 8 మార్కి కరెక్ట్గా ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. 8 గంటలకే ఎలక్షన్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ రూపంలో స్టార్ట్ అవుతుంది. పోస్టల్ బ్యాలెట్ వాటికి పని జరుగుతూ ఉంటుంది. దాంతో అంటే 8:30కి స్టార్ట్ అయిందంటే ఎవ్రీ 15 మినిట్స్ ఎవ్రీ 20 మినిట్స్కి ఒకటి క్లోజ్ అయిపోతుంది. ఒక మిషన్ ఓపెన్ చేసిన తర్వాత మీరందరూ ఏజెంట్లుగా కూర్చోన్నారు కాబట్టి మా అధ్యక్షులు జనసేన పార్టీ సుప్రీం శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎంతో కష్టపడి ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క ఎన్నికల్లో కష్టాన్ని ఎంతో కష్టపడి ప్రజల యొక్క అభిమతాన్ని పొందాం. మొత్తానికి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత 23 తారీఖున ఈ నెల లెక్కింపుకి వచ్చింది, ఓట్ల లెక్కింపు. దాంట్లో భాగంగా ముఖ్యంగా ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించేటటువంటి ఆ 14 మంది ఏజెంట్లు ఎవరైతే ఉంటారో ఆ 14 మంది ఏజెంట్లతో క్రియాశీలకంగా జనసేన పార్టీ తరఫున ఏ విధమైనటువంటి జాగ్రత్తలు ఆ ఎన్నికల కౌంటింగ్ రోజు తీసుకోవాలి, ఏ విధంగా బ్యాలెట్ ఓట్ల యొక్క లెక్కింపు ఉంటుంది, ఏ విధంగా బూతులు వారీగా ఒక్కొక్క ఏజెంట్కి 15 బూతులు కేటాయిస్తారు, ఏ విధంగా బూతుల లెక్కింపులో ఏ పార్టీలకు ఎన్ని ఓట్లు వస్తాయి, మనకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆ లెక్కను ఏ విధంగా ట్యాలీ చేసుకోవాలి, తర్వాత వీవీప్యాడ్ల యొక్క వ్యవహారం ఏ విధంగా ఉంటుంది, మొత్తం బూతులన్నీ పూర్తయిన తర్వాత లాటరీ రూపంలో ఎత్తేటటువంటి 5 వీవీప్యాడ్ల యొక్క ఆ వివరాలను ఏ విధంగా కౌంటింగ్ చేస్తారు, ఆ కౌంటింగ్కి మనం ఎలక్ట్రానిక్ మిషన్లోంచి వచ్చినటువంటి కౌంటింగ్కి ఏ విధంగా ట్యాలీ చేసుకొని తర్వాత ఏ విధంగా అభ్యర్థి ఎన్నిక కాబడతాడు అనే యొక్క వ్యవహారాలందరినీ అన్ని విషయాలను ఈరోజు మా యొక్క పార్టీ ఏజెంట్లతో డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా మేము 23 తారీఖున బై మార్నింగ్ 6 కల్లా అక్కడ చేరుకొని ఏదైతే ఇండియన్ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క సూచనల మేరకు ఎవరెవరు ఏజెంట్లు కేటాయించినటువంటి టేబుల్లో వాళ్ళు కూర్చొని దానికి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఖచ్చితంగా జనసేన పార్టీ విజయం సాధిస్తామనే ఒక నమ్మకంతో ప్రజల యొక్క ఆశీర్వాదంతో రేపు 2019 23 తారీఖున ఓట్ల లెక్కింపుకి ధైర్యంగా ప్రతి ఒక్కరూ వెళ్తున్నాం. ఏజెంట్లు ఇప్పటికే నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్క బూత్లో కూడా జనసేన పార్టీ ఏజెంట్లు నెల్లూరు నగరంలో చాలా కష్టపడి చాలా క్రియాశీలకంగా పనిచేశారు. అదేవిధంగా ఈరోజు ఈ 14 మంది ఏజెంట్లు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర రేపు ఓట్ల లెక్కింపులో పోషిస్తారని చెప్పేసి నమ్మకాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మా అధ్యక్షుల యొక్క ఆశయాల్ని నిలబెడతామని చెప్పేసి నెల్లూరు నగర నియోజకవర్గంలో మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం 123 నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.